ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు కూడా సుందరయ్య గారిని కామ్రేడ్ అని పిలిచేవారు. కామ్రేడ్ అనే పదానికి పార్లమెంట్ సభ్యులందరికీ కూడా నేర్పించినటువంటి గొప్ప గనుడు సుందరయ్య గారు. ఆనాడు పార్లమెంటు కానివ్వండి, శాసనసభకు కానివ్వండి, నిరాడంబరంగా సైకిల్ మీదనే శాసనసభకు వెళ్ళినటువంటి గొప్ప నాయకుడు సుందరయ్య గారు. సుందరయ్య గారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం సిపిఐఎం మెదక్ జిల్లా కమిటీ ఈ జిల్లాలో ఆ రకమైన కృషి చేస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా సంగారెడ్డిలో సుందరయ్య గారి పేరుతో భవనం కూడా నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా మేము శపథం చేస్తున్నాం, ఆయన సాధించిన ఆయన ఏ లక్ష్యాన్ని అయితే ముందు తీసుకుపోయే ప్రయత్నం చేసిండో ఆ లక్ష్య సాధన కోసము సిపిఐఎం మెదక్ జిల్లా కమిటీ కూడా కృషి చేస్తుందని చెప్పి, అదే ఆయనకు నిజమైన నివాళులని చెప్పి తెలియజేస్తున్నాం.